తొమ్మిదవ తారీఖు నుండి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అందరం కూడా చాలా దగ్గరగా వీక్షిస్తున్నాం. 371 కోట్ల మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో అవినీతి జరిగిందని పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కి సంబంధించి నేను ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు అక్కడ మాట్లాడి వాకప్ చేసినటువంటి సందర్భంలో అంటే అసలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం వాకప్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 100 కంప్యూటర్లు ప్రతి సెంటర్ లో ఇచ్చారని అదే విధంగా జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్‌వేర్ ని అప్లోడ్ చేశారని అక్కడ కొంచెం బల్లలు కుర్చీలు కూడా సమకూర్చారని స్టూడెంట్స్ కి నైపుణ్యాభివృద్ధి కోసం కావాల్సినటువంటి సరంజామ అక్కడ ఏర్పాటు చేశారని దగ్గర దగ్గర 54 సెంటర్స్ ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సందర్భంలో నాకు ఉన్నటువంటి ఫీడ్‌బ్యాక్ వారి దగ్గర నుండి కనుక ఇక్కడ సిఐడి వారు ఈ కేంద్రాలకు వెళ్ళారా ఈ కేంద్రాలను సందర్శించడం గాని వారిని వాకప్ చేయడం గాని ఇన్వెస్టిగేట్ చేయడం గాని చేశారా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో కలగక మానదు. అయితే అవినీతి పెద్దదైనా చిన్నదైనా అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. ఇది ప్రధానంగా మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారిని చూసి నేను నేర్చుకున్నటువంటిది కూడా. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రజా ధనాన్ని వారు దుర్వినియోగం చేయలేదు, వారి సొంతానికి వాడుకోలేదు, చార్టర్డ్ ఫ్లైట్స్ ఎక్కలేదు. ఆయన మామూలు ఫ్లైట్ ఎక్కేవారు, అందులోని ఎకానమీ క్లాస్లో వారు ప్రయాణం చేసేవారు. అసలు అవకాశం ఉన్న మేరకు ఆయన రైల్లోనే ప్రయాణం చేసేవారు. ప్రజల్ని కలవచ్చు కదా, ముఖ్యమంత్రిగా ప్రజలకి చేరువగా ఉండాలి అనేటువంటి భావనతోటి. అదేవిధంగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సెక్రటేరియట్కి ఫియట్ కార్ నెంబర్ కూడా 118 ఆ కార్లో వారు వెళ్ళేవారు. కనుక అంత దగ్గర నుండి మా తండ్రి గారిని ఆ రకంగా అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి సందర్భంలో అసలు అవినీతి అనేది సమర్థనీయం కాదు అనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించడానికి నేను ఇక్కడికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క అవినీతి భాగవతానికి కర్త కర్మ క్రియ కూడా అధికార పార్టీనేనని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మేము ఆ రోజు మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏమంటే ప్రొసీజరల్ లాప్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఖచ్చితంగా మేము ప్రశ్నించాం. ఎందుకంటే ప్రొసీజరల్ లాప్సెస్ ఉన్నాయి కాబట్టి మేము అవినీతిని ఇవాళ కూడా మేము చెప్తున్నాం, వీ డోంట్ ఎన్కరేజ్ అవినీతిని, మేము సపోర్ట్ చేయం. ఇవాళ అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారు, రేపు హియరింగ్కి వస్తుంది. హియరింగ్కి వచ్చినప్పుడు అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి కదా. మా స్టాండ్ ఇస్ ప్రొసీజరల్ లాప్సెస్ ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. మేము అవినీతి జరిగిందా జరగలేదా అని రేపు హియరింగ్ తర్వాత నిర్ధారిస్తారండి. మేమెవరం అండి నిర్ధారించడానికి. ప్రొసీజరల్ లాప్సెస్ సార్, మీకు ప్రొసీజరల్ లాప్సెస్కి అక్కడ జరిగేటువంటి వాదనకి మీకు డిఫరెన్స్ తెలియకపోతే నేనేం చేస్తాను సార్? సిఐడి వారని నేను వాకప్ చేసినప్పుడు అక్కడ 54 సెంటర్స్ ఓపెన్ చేశారు, 100 కంప్యూటర్స్ ఇచ్చారు, అక్కడ కావాల్సినటువంటి సరంజామ ఏదైతే అవసరమో దాన్ని ఇచ్చారు అని చెప్పి చెప్తూ సిఐడి ఎందుకు వారిని ప్రొసీజర్ లాప్సెస్, నేను మళ్ళీ చెప్తున్నా ప్రొసీజరల్ లాప్సెస్, వారిని అసలు ఎన్క్వైరీ చేశారా లేదా అని ప్రశ్నించాను నేను. అది కూడా ప్రొసీజరల్ లాప్సెసే కదా. సార్ అవినీతి ఉంది లేదా నేను ఎవరినండి చెప్పడానికి.
మీరు రిమాండ్కి పంపించారు హియరింగ్ వస్తుంది అక్కడ వాదోపవాదాలు అయిన తర్వాత అన్ని వివరంగా బయటకు వస్తాయి కదా పెట్టుకుంటారండి వారు పెట్టుకుంటే నేనేం చెప్తాను దానికి అది వారి ఇష్టం నా పరిధిలో కాదు కదా అది దే వాంట్ టు దే కెన్ గో ఎనీవేర్ వారు అమెరికా కూడా వెళ్ళి పెట్టుకోవచ్చు నేనేం చెప్తాను దానికి అది ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో ఏం పెట్టుకోవాలి అనేటువంటి విషయం మీద పార్టీ అంతా చర్చించుకుని మేము నిర్ధారించుకుంటామండి ఓకే మేము చర్చించుకున్న తర్వాత మీకు చెప్తాం సార్ ఏంటండి దేని మీద ఇప్పటి వరకు నేను అదే కదా అన్నది వి విల్ సీ దీన్ని ఎలా మేము ఎంక్వైరీ వరకు తీసుకువెళ్ళాలన్నది మేము ఆలోచిస్తాం పార్టీగా మేము ఆలోచించాలి పైన ఆలోచించరు ఇక్కడ జరిగేటువంటిది మేము ఆలోచించుకుంటాం